हाई अंडी वेलकम टू क्रेजी रेसिपीज़। నేను మీ మాదరిని। స్ట్రీట్ లో మనం పావ్ బాజీ తింటూ ఉంటాం కదా, సేమ్ టు సేమ్ అలాగే ఇంట్లోనే చాలా టేస్టీగా ఈ పావ్ బాజీకి మసాలా కర్రీని మనం తయారు చేసుకోవచ్చండి। ఒక్కసారి తయారు చేసి చూడండి, మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది। దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, పర్ఫెక్ట్ గా ఏమేం ఇంగ్రీడియన్స్ కావాలో చాలా ఈజీ మెథడ్ లో ప్రాసెస్ లో నేను మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి। ముందుగా ఈ పావు బాజీ తయారు చేసుకుంటానికి ఇక్కడ నేను 200 గ్రాముల పచ్చి బఠానీని తీసుకున్నాను। ఈ పచ్చి బఠానీ మొత్తం కూడా నీళ్ళలోకి యాడ్ చేసుకొని కనీసం 12 నుంచి 18 గంటలు నానేలాగా చూసుకోండి। మనకి బఠానీ ఎంతైతే బాగా నానతాయో కర్రీ అంత రుచిగా ఉంటుంది। అలాగే ఈ బఠానీ మొత్తాన్ని కూడా మనం ఒక ప్రెజర్ కుక్కర్ లోకి యాడ్ చేసుకోవాలి। ప్రెజర్ కుక్కర్ లో యాడ్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక గిన్నెని తీసుకున్నానండి। ఈ గిన్నెలోకి నీళ్ళతో సహా యాడ్ చేసుకున్నాను, అంటే మీరు ఒక కప్పు పచ్చి బఠానీలను తీసుకుంటే 3 కప్పులు నీళ్ళని యాడ్ చేసుకోవాలి। అలాగే దీంట్లోకి ఒక 3 బంగాళదుంపల్ని కూడా తీసుకోండి। బంగాళదుంప మీద ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా తీసేయండి, తర్వాత డైరెక్ట్ గా గిన్నెలోకి వేసుకోండి। ఇప్పుడు ఈ గిన్నె మీద మీరు మూత పెట్టేసుకొని, పెద్ద ప్రెజర్ కుక్కర్ ఉంటుంది కదండి, దాని అడుగు భాగంలో కూడా కొన్ని నీళ్లు పోసి ఈ గిన్నెని ఆ ప్రెజర్ కుక్కర్లో పెట్టేసుకొని కనీసం 12 విజిల్స్ వచ్చేలాగా చూసుకోవాలి। తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోండి। ఈలోపు మనం కర్రీ ప్రిపరేషన్ని చూద్దాము। స్టవ్ మీద బాండీలోకి ఒక 6 స్పూన్లు నూనెని యాడ్ చేసుకోండి। ఈ నూనెంతా కూడా వేడయ్యాక దీంట్లోకి సన్నగా తరిగిన ఒక 2 ఉల్లిపాయల్ని యాడ్ చేయాలి। ఈ ఉల్లిపాయలు ఒక 2 నిమిషాల పాటు వేగితే సరిపోతుందండి, మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం కూడా లేదు। ఇలాగా ఉల్లిపాయ వేగాక దీంట్లోకి ఫ్రెష్గా దంచుకున్న ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేయండి। ఇది కూడా ఒక నిమిషం పాటు వేగితే సరిపోతుందండి। ఇలాగా అన్ని వైపులకి తిప్పుకుంటూ వేయించుకోండి। ఇప్పుడు దీంట్లోకి పచ్చి టమోటాలని ఒక 2 తీసుకోవాలండి, అది కూడా బాగా పండిన టమోటాలని తీసుకోవాలి। చూసారా, ఇలాగ టమోటా కూడా వేసుకున్నాక ఇంకొకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాల పాటు వేయించేసుకోండి। ఈలోపు మనం ముందుగా ఉడకపెట్టుకున్న బఠానీ అలాగే బంగాళదుంప 2 కూడా ఉడుకుంటాయండి, అవంతా కూడా బయటికి తీసేయండి। ఇలాగా పొటాటో స్మాషర్ కానీ లేకపోతే పప్పు గుత్తి కానీ ఉంటుంది కదండి, ఆ పప్పు గుత్తితో ఇలాగా మొత్తాన్ని కూడా ప్రెస్ చేయండి। ఇలాగా ప్రెస్ చేయటం వల్ల మనకి బఠానీ అంతా కూడా సాఫ్ట్గా అవుతుందండి। చాలామంది మిక్సీ జార్లో వేస్తూ ఉంటారు ఈ బఠానీ, మిక్సీ జార్లో వేస్తే ఏమవుతుందంటే అండి, మొత్తం కూడా పేస్ట్ లాగా అవుతుంది, కర్రీ తినేటప్పుడు రుచిగా ఉండదు। మనకి బఠానీలు అక్కడక్కడ తగులుతుంటేనే ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది। ఇలాగా బఠానీ మొత్తాన్ని అలాగే బంగాళదుంప మిక్చర్ మొత్తాన్ని కూడా ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ టమోటా ఉల్లిపాయలోకి యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ కూర మొత్తానికి సరిపడా 1.5 స్పూను ఉప్పుని యాడ్ చేయాలి, అలాగే 1/2 స్పూను పసుపుని కూడా యాడ్ చేయండి। అలాగే మనం ఉప్పు ఎంతైతే తీసుకున్నామో ఈక్వల్ క్వాంటిటీ 1.5 స్పూను కారాన్ని కూడా వేసుకోవాలి। అలాగే ఈ కూర రుచి మొత్తాన్ని పెంచే ఇంపార్టెంట్ అయిన మసాలాలు 1/2 స్పూను ధనియాల పొడిని వేసుకోండి, అలాగే 1/2 స్పూను జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోండి, అలాగే 1 స్పూను పావు బాజీ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలండి। మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా కిరాణా షాప్లో అయినా కూడా మనకి పావు బాజీ మసాలా పౌడర్ ఈజీగా దొరుకుతుంది। కంపల్సరీ ఈ పావు బాజీ మసాలా పౌడర్ వేసుకుంటేనే మనకి చాలా టేస్టీగా కర్రీ అనేది ఉంటుంది। ఇలాగా మసాలాలన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి। అందరూ లాస్ట్లో ఈ కారాలు వేస్తారండి, కాకపోతే అప్పటికప్పుడు వేస్తే పచ్చివాసన అనేది పోదు, అలాగే కర్రీకి కూడా బాగా పట్టుకో పోదు। ముందుగానే మనం వేయటం వల్ల కూరకి మొత్తానికి కూడా కారాలు ఈక్వల్గా పడతాయి। ఇలాగా మొత్తాన్ని యాడ్ చేసుకున్నాక దీని మీద మనం మూత పెట్టేసేసి లో ఫ్లేమ్లో కనీసం 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి। మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి, నీళ్లు కనుక అయిపోతే మళ్ళీ నీళ్ళని యాడ్ చేసుకోండి। చూసారా, ఇలాగా లాస్ట్ అండ్ ఫైనల్ 1/2 స్పూను గరం మసాలాని కానీ, లేదా మీరు మసాలా ఫ్లేవర్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక 1/2 స్పూను పావు బాజీ మసాలా పౌడర్ని కానీ వేసుకోండి, ఇంకొకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి। చూసారా అండి, ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిశాక
చివరిగా మనం ముందుగా మనం పప్పుగుత్తిని కానీ పావ్ బాజీ స్మాషర్ని కానీ తీసుకున్నాం కదా, దాంతో వేడి వేడిగా ఉన్నప్పుడు ఇలాగ ఇంకొక 2 సార్లు వత్తాలి. ఇలాగ ప్రెస్ చేయటం వల్ల ఇంకేమైనా బఠానీ గనక గట్టిగా ఉన్నాయి అన్నీ కూడా సాఫ్ట్ అయిపోతాయి. 2 నిమిషాల తర్వాత ఇలాగ చేసేసి ఇంకొక 1 నిమిషం పాటు ఉడికేలాగా చూసుకోండి. మనకి ఎంతో టేస్టీ అయిన పావ్ బాజీ మసాలా కర్రీ తయారైపోయిందండి. ఇది పావ్ బాజీ కర్రీకే కాదండి, చాట్కి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ కర్రీతోటి మనం పానీపూరి కూడా తయారు చేసుకొని తినొచ్చు, ఇంకా సూపర్గా ఉంటుంది. ఒక కర్రీని మనం 3 రకాలుగా ఉపయోగపెట్టుకోవచ్చండి. మనం ఈ కర్రీని వేడి వేడిగానే తినాలండి, అప్పుడే పావు బాజీ రుచి అనేది బాగుంటుంది. చూసారా మీకు కర్రీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఒకవేళ థిక్గా అయిపోయింది అంటే వెంటనే కొన్ని నీళ్ళని యాడ్ చేసుకుంటూ ఉండండి. ఇది ఒక పొయ్యి మీదకి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పావు బాజీ బ్రెడ్స్ని కూడా ఫ్రై చేసుకుందాము. ఆల్రెడీ మన వీడియోస్లో పావు బాజీ బ్రెడ్స్ని నేను తయారు చేశానండి, ఆ లింక్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలాగ స్టవ్ మీద దోశ పెనాన్ని పెట్టేసుకోండి. దీని మీదకి ఒక 2 స్పూన్లు వెన్న పూసని యాడ్ చేసుకోండి. బటర్తో అయితే మనకి ఈ బ్రెడ్స్ కాలి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి. ఇలాగా వెన్న పూస మొత్తం కూడా కరిగాక ముందుగా మనం తీసుకున్న ఈ బ్రెడ్ ఉంది కదండి, పావు బాజీ బ్రెడ్ దీన్ని 1/2కి కట్ చేసేసుకోండి. 1/2కి కట్ చేసుకొని 2 వైపులకి టర్న్ చేసుకుంటూ మనం గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. దీన్ని వేరొక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. ఇలాగా 2 వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నారే అనుకోండి, అన్ని వైపులకు కూడా మనకి బటర్ అనేది ఈవెన్గా పడుతుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఈలోపు మనకి వేడి వేడిగా ఉడుకుతున్న ఈ పావు బాజీ కర్రీ ఉంది కదండి, చూసారా మనకి ఆయిల్ అంతా కూడా పైకి ఫ్లోట్ అయింది, అంటే కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్లు. ఇప్పుడు చివరిగా దీని మీదకి సన్నగా తురిమిన కొత్తిమీర ఆకును కూడా యాడ్ చేద్దాము. ఈ కొత్తిమీర అంతా కూడా ఇంకొకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని వేడి వేడిగా ఇలాగే సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తూ ఉండాలండి. ఇలాగా ప్లేట్లోకి వేస్తూ ఒకవైపు పావు బాజీ బ్రెడ్స్ని పెట్టుకొని అలాగే మనం దాని మధ్యలోకి ఉల్లిపాయ నిమ్మకాయ పెట్టుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా రెసిపీని ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఒకసారి చూడండి. నా వీడియో మీకు నచ్చిందా అండి? అయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.